జరిగిన ఎపిసోడ్లో మనం యాస్గార్డ్ హిస్టరీ గురించి ఇంకా మ్యూనిర్ ఎలా తయారు చేశారనే విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు లోకి చేతిలో ఆ మోడ్ దొరికింది. అలానే చాలా థార్ హ్యామర్స్ ని తయారు చేస్తాడు. ఇక జైంట్ యూనిక్ ఫెండిస్ తో కలిసి థార్ మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ వల్ల థార్ హ్యామర్ ఇరిగిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఇక్కడనే ఎండ్ అయింది. ఒకవేళ ఇంకా మీరు ఎపిసోడ్ 1 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు కామిక్ ఆన్. ఇక మీ అందరు ఈ వీడియోని హ్యాపీగా చూడండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడంతా థార్ గురించే మాట్లాడుకుంటాం. థార్ తన ఇరిగిపోయిన హ్యామర్ ని చూస్తూ ఉన్నాడు. థార్ ఇంకా నమ్మట్లేదు అతని వెపన్ ఇరిగిపోయిందని. కానీ థార్ నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం. ఇక మ్యూనిర్ వెళ్ళిపోయింది. కానీ ఇది చూసి లోకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు థార్ అంటాడు, ఇది నిజం కాదు, ఇది నీ మ్యాజిక్. అప్పుడు లోకి చెప్తాడు, ఇప్పటికీ కూడా నువ్వు నీ బుద్ధి కన్నా నీ బలానే యూజ్ చేస్తున్నావు, అసలు నువ్వు ఆలోచించట్లేదు. ఎక్కడైతే నీ హ్యామర్ క్రియేట్ అయిందో అదే చోటులో ఈ 4 హ్యామర్స్ కూడా క్రియేట్ అయింది. మరి ఈ 4 హ్యామర్స్ ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు మ్యూనిర్ డిస్ట్రాయ్ కావాల్సిందే కదా. ఇక నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇక నువ్వు నీ వాళ్ళు చనిపోతారు. అప్పుడు లోకి తన మ్యాజిక్ పవర్ ని యూజ్ చేసి థార్ మీద గట్టిగా అటాక్ చేస్తాడు. ఈ అటాక్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే థార్ నీళ్ల లోపలికి వెళ్ళిపోయాడు. థార్ నీళ్లలో కిందకి వెళ్ళిపోతున్నాడు. అతని బ్రెయిన్ లో ఇదే ఆలోచిస్తున్నాడు, అతను లోకి ముందు ఓడిపోయాడని ఒప్పుకోవాలా, ఇక ఇదే ప్లేస్ లో చనిపోవాలా. కానీ అప్పుడే థార్ కి తన ఫ్రెండ్స్ ఇంకా తన ఫ్యామిలీ వాళ్ళు కనబడతారు. ఒకవేళ థార్ ఏమీ చేయలేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళందరినీ థార్ ప్రేమించాడు. కానీ థార్ కి తెలుసు హ్యామర్ లేకుండా లోకిని ఓడించలేడని. అందుకనే థార్ ఓడినని చెప్పి ఆ ఇరిగిపోయిన హ్యామర్ ని యూజ్ చేస్తాడు. ఇక ఆ ప్లేస్ నుంచి టెలిపోర్ట్ అయ్యి డైరెక్ట్ గా ఎర్త్ మీదకి వస్తాడు. ఇక ఎర్త్ మీద ఐరన్ మ్యాన్ ఇంకా కెప్టెన్ ఎప్పటిలానే ప్రజల్ని కాపాడుతున్నారు. కానీ అప్పుడే పోర్టల్ కి వెళ్లి థార్ వస్తాడు. అలానే ఒక సర్పెంట్ తలకాయ కూడా వస్తుంది. థార్ ని ఈ విధంగా చూసి కెప్టెన్ ఇంకా ఐరన్ మ్యాన్ షాక్ అవుతారు. ఎందుకంటే థార్ ని ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. కానీ థార్ ఈ సమయంలో కూడా అవెంజర్స్ అసెంబుల్ అని అంటాడు. కానీ థార్ కి అవెంజర్స్ డిసెసెంబుల్ అయ్యారని తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం, థార్ తన ఫ్రెండ్స్ కెప్టెన్ ఇంకా ఐరన్ మ్యాన్ ని తీసుకొని యాస్గార్డ్ కి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు థార్ హ్యామర్ ఇరిగిపోయింది. ఇక థార్ ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. ఫ్రెండ్స్ ఇక్కడ థార్ తన చిన్నగా ఉన్నప్పుడు చేసిన అడ్వెంచర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ నేను ఆ స్టోరీని రెయిన్ కింగ్ థార్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు యాస్గార్డ్ కి వెళ్తుంటే అతను చూస్తాడు, ఈ అడవి అనేది ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు, అక్కడ యుద్ధం జరిగినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఐరన్ మ్యాన్ చెప్తాడు, ఇక్కడ ఒక లైఫ్ సైన్ కనబడుతుంది, అంటే ఇంకా యుద్ధంలో ఒక వ్యక్తి బతుకున్నాడు. ఇక వాళ్ళు ఆ చోటుకి వెళ్తారు. అక్కడ కెప్టెన్ కి ఒక చిన్న పిల్లవాడు కనబడతాడు. ఆ పిల్లవాడి కాలికి దెబ్బ తాకింది. అయితే కెప్టెన్ ఆ పిల్లవాడికి హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు, ఇక్కడికి లోకి, జైంట్, లూక్, ఫెన్రిస్ వచ్చారు. అప్పుడు ఎవరో ఇలా అంటారు, నా పేరు ఎవరు పిలిచారు? అప్పుడు ఆ చోటుకి లోకి ఇంకా అతని కోసం పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చారు. లోకి థార్ ని చూసి ఇలా అంటాడు, నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు థార్, నాకిప్పుడు మరొక ఛాన్స్ వచ్చింది, నేను నిన్ను మళ్ళీ చంపేస్తాను థార్. ఇప్పుడు నువ్వు నన్ను ఆపటానికి ఎవరిని తీసుకొచ్చావు? నువ్వు ఈ జోకర్స్ ని తీసుకొచ్చావా? వీళ్ళని అవెంజర్స్ అని పిలుచుకుంటారు. కానీ నువ్వు తెలుసుకో థార్, ఈ అవెంజర్స్ కూడా నీకు హెల్ప్ చేయలేరు. ఇక వీళ్ళు కూడా ఇదే చోటులో చనిపోతారు. ఎందుకంటే నా తలరాతలో నేను యాస్గార్డ్ కి కింగ్ కావాలని రాసుంది, ఇక దాన్ని ఎవరు మార్చలేరు. అప్పుడు థార్ అంటాడు, అసలు నువ్వు ఎలా ఆలోచించావు నువ్వు యాస్గార్డ్ మీద రాజవుతావని? ఆ విధంగా ఎక్కడైనా రాసుంటే నేను దాన్ని ఇరుగొడతాను. ఇది విన్న తర్వాత లోకి నవ్వుతూ ఇలా అంటాడు, ఆ ఇరిగిపోయిన హ్యామర్ తో నా ఫేట్ మారుస్తావా? అప్పుడు ఫ్రెండ్రీస్ ఇంకా యూనిక్ వాళ్ళ మీద అటాక్ చేయనికే వస్తారు. అప్పుడు అక్కడున్న పిల్లవాడు కెప్టెన్ కి చెప్తాడు, యూనిక్ వీక్నెస్ ఐరన్ అని చెప్తాడు, ఐరన్ వెపన్ తో చంపవచ్చు అని చెప్తాడు. అప్పుడు కెప్టెన్ ఇలా అంటాడు, నీ దగ్గర ఐరన్ తో తయారు చేసింది ఏదైనా ఉందా? అప్పుడు ఆ పిల్లవాడు తన మెల్లోకెళ్ళి ఒక చైన్ తీసి ఇలా అంటాడు, నా దగ్గర ఐరన్ తో తయారు చేసిన మ్యూనిల్ లాకెట్ ఉంది. అప్పుడు కెప్టెన్ ఆ లాకెట్ ని తీసుకొని యూలిక్ మీదకి వెళ్తాడు. అప్పుడు థార్ చెప్తాడు, క్యాప్ వద్దు. కానీ అప్పటికే కెప్టెన్ ఆ లాకెట్ ని యూలిక్ నోట్ లో పెట్టేస్తాడు. అప్పుడు యూలిక్ ఏమీ చేయలేక కింద పడిపోతాడు. అయితే లోకి తన ఫ్రెండ్స్ అందరూ ఓడిపోవటం చూసి ఇలా అంటాడు, ఇక నేనే వెళ్ళాలేమో,
అప్పుడు థార్ మీద అటాక్ చేస్తాడు. కానీ అప్పుడే ఐరన్ మ్యాన్ తన ఫోర్స్ ఫీల్డ్ ని యూజ్ చేసి లోకి అటాక్ ని ఆపేస్తాడు. అప్పుడు లోకి అంటాడు, నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు మోటల్, కానీ నువ్వు నన్ను ఎక్కువసేపటి వరకు ఆపలేవు. కానీ అప్పటికే థార్కి చాలా కోపం వస్తుంది. అతను హ్యామర్ లేకుండానే ఫెన్రిస్ ఇంకా లోకిని హ్యాండ్ టు హ్యాండ్ కొడతాడు. ఇప్పటి వరకు థార్ రేస్ ని ఎవరు చూడలేదు. థార్ కోపంతో చేతులతో అటాక్ చేస్తాడు. థార్ ఒంటరిగానే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కొట్టి పాడేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పారిపోతారు. కెప్టెన్ థార్ తో ఇలా అంటాడు, నీకు ఆ హ్యామర్ తో ఏం అవసరం, నువ్వు హ్యామర్ లేకుండానే ఫైట్ చేయగలవు. అప్పుడు వాళ్ళందరూ యాస్గార్డ్ లోపలికి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఒక పాట వినబడుతుంది. అతను వెంటనే అర్థం చేసుకుంటాడు, ఈ పాటని ఫ్యూనరల్ అప్పుడు పాడతారు. అప్పుడు థార్ పరుగు పరుగున వస్తాడు. బాల్డర్ అతని బ్రదర్ చనిపోయాడు. కానీ థార్ తిరిగి రావటం వల్ల వాల్కారీకి ఇంకా ప్రజలందరికీ హోప్ వస్తుంది. అయితే వాళ్ళందరూ లోకి అటాక్ చేయటం వల్ల థార్ చనిపోయాడని అనుకున్నారు. అప్పుడు థార్ బతుకున్న యాస్గార్డియన్స్ ని అడుగుతాడు, మీ అందరు బాగానే ఉన్నారా, ఇక ఎవరెవరు చనిపోయారు? అప్పుడు ఒక సోల్జర్ ఇలా అంటాడు, లోకితో యుద్ధం చేయటం వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారు, ఇక ట్రోల్స్ అటాక్ చేయటం వల్ల చాలా తక్కువ మంది మాత్రమే బతికాము, ఇక మేము మాత్రమే బతుకున్నాం. లోకి చాలా డిస్ట్రక్షన్ చేశాడు. అప్పుడు థార్ బాల్డర్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తాడు, చాలా మంది చనిపోయారు, ఇంకొంతమంది గురించి ఎవరికి తెలియదు. అప్పుడు థార్ వాళ్ళని వాళ్ళ మదర్ ఫ్రేగా గురించి అడుగుతాడు. కానీ అక్కడ ఎవరికి వాళ్ళ మదర్ గురించి తెలియదు, తను ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. అప్పుడు థార్ లేచి కెప్టెన్ కి ఇంకా ఐరన్ మ్యాన్ కి తనతో వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఎర్త్ మీద ఉన్న సూపర్ హీరోస్ అందరినీ తీసుకొచ్చి యాస్గార్డ్ కోసం ఫైట్ చేస్తాము. అప్పుడు ఐరన్ మ్యాన్ కూడా ఇలానే అంటాడు. అప్పుడు థార్ అంటాడు, లేదు, ఈ యుద్ధం మాది, ఇక మేమే మమ్మల్ని కాపాడుకుంటాం, ఇక యాస్గార్డ్ కి విలన్స్ నార్మల్ విలన్స్ కాదు. అందుకనే థార్ ఎర్త్ మీద ఉన్న ఫ్రెండ్స్ ని ప్రమాదంలో పడేయాలి అనుకోవట్లేదు. థార్ కెప్టెన్ దగ్గరికి వెళ్లి ఆ పిల్లవాడిని తీసుకొని ఇలా అంటాడు, ఇక మీరు మీ ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది, మీరు ఎర్త్ మీదకి వెళ్ళాలి, ఇక మా గురించి అందరికి చెప్పండి, యాస్గార్డియన్స్ గ్రేట్ వారియర్స్ అని, ఎప్పుడు ఓటమిని ఒప్పుకోలేదు, ఇక మా ప్రాణాలు పోయినా కానీ మేము ఆగము, ఇక ఎర్త్ మీద ఉన్న వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఎప్పుడు నా మనసులో ఉంటారు. ఇలా చెప్పిన తర్వాత థార్ కెప్టెన్ ఇంకా ఐరన్ మ్యాన్ ని ఎర్త్ మీదకి పంపుతాడు. అప్పుడు థార్ మిగిలి ఉన్న యాస్గార్డియన్స్ తో ఇలా అంటాడు, మై బ్రదర్స్, నాకు తెలుసు మన వాళ్ళల్లో చాలా మంది చనిపోయారు, ఇక బాల్డర్ చనిపోవటం ఇక ఫెండ్రిస్ ఫ్రీ కావటం, ఇక నేను అర్థం చేసుకున్నాను, ఇది ఇంకేదో కాదు రాగ్నరాక్, ఎందుకంటే ఇదే మన ఫ్యూచర్, ఎప్పుడైతే బాల్డర్ చనిపోతాడో ఎప్పుడైతే ఫెండ్రిస్ ఫ్రీ అవుతాడో అప్పుడు రాగ్నరాక్ యాస్గార్డ్ ని నాశనం చేస్తుంది. ఒకవేళ రాగ్నరాక్ మనం ముందుకి వస్తే మనం దాచుకునే వాళ్ళం కాదు, మనం దాంతో ఫైట్ చేద్దాం, ఇక యాస్గార్డియన్స్ అంటే ఏంటో ప్రూవ్ చేద్దాం. థార్ ఇచ్చిన స్పీచ్ కి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరిలో హోప్ మళ్ళీ వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఒక్కసారిగా అంటారు, అవును మేము యుద్ధం చేస్తాం, ఇక మన యాస్గార్డ్ కోసం యుద్ధం చేద్దాం, మన వాళ్ళ కోసం యుద్ధం చేద్దాం, ఫర్ ద గ్లోరీ ఆఫ్ యాస్గార్డ్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఎందుకని ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, థార్ రెయిన్ కింగ్ థార్ లాగా మారటానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. మీరు థార్ పడిన బాధల్ని ఫీల్ కావటానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను కూడా చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థార్ లాక్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ Madhu. I am conflicted, watching where I step, still hanging in.